హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ శైలి వ్లాగ్స్. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నామండి. మనము ప్రతిరోజు అందరినీ కలవలేం కదండి. ఇట్లా ముఖ్యమైన దినాల్లో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు మనము వీలు చూసుకొని తప్పకుండా వెళ్తే చాలా సంతోషిస్తారండి. కొన్ని దాంట్లో హాజరు కాలేము, కానీ వీలైనంత హాజరు కావాలండి. పులివెందల్లో విజయ గార్డెన్ అండి. విజయ గార్డెన్లో పెళ్ళి. ఇక్కడ బాగుందండి కళ్యాణ మండపము. సౌకర్యాలు కూడా బాగున్నాయి. కళ్యాణ మండపం కూడా చాలా చాలా బాగుంది. అన్ని పెళ్ళిళ్ళల్లో చాలా దాదాపు కొన్ని కొన్ని పెళ్ళిళ్ళల్లో చేసే పొరపాటు ఏంటంటే ముహూర్తం మంచిది పెట్టినా కానీ మనం ఈ వీడియోల వల్ల, ఈ ఫోటోల కెమెరాల వల్ల మనము ముహూర్త టైం తప్పిస్తుంటాం. ఇది మంచిది కాదండి. ఖచ్చితమైన ముహూర్తంలో జీలకర్ర బెల్లం తల మీద పెట్టించడం అనేది మన వాళ్ళు పెళ్లి చేసుకునే భార్యాభర్తలకి చాలా మంచిదండి. సంసారం చక్కగా సాగి వాళ్ళు అన్యోన్యంగా ఉండి కలకాలం బాగుంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ ఆడంబరాలన్నీ వదిలి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాము, కానీ ఈ ముహూర్త టైం దాటిస్తామండి పొరపాటు వల్ల, ఈ కెమెరా వల్ల, ఈ వీడియోల వల్ల. దానివల్ల మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ముహూర్త టయానికి జీలకర్ర బెల్లం పెట్టేటట్టు చూసుకోవాలండి. వీళ్ళేమో టయానికి ఖచ్చితంగా పెట్టించారు. ఇది నాకు చాలా సంతోషమైన విషయం. వీళ్ళ ఆచారంలో లక్షణంగా పెళ్ళి జరిగిందండి. వెళ్ళిన వాళ్ళం అందరం ఆస్వాదించి లక్షణంగా భోజనాలు చేసుకుని అందరూ వచ్చేసారండి. నేను చెప్పదలుచుకున్నదైతే ముహూర్త టైము దాటించరాదు. ఖచ్చితంగా ఆ టయానికి మనము జీలకర్ర బెల్లం పెట్టించాలి. లక్షలు ఖర్చు చేస్తున్నా కానీ ఈ ముహూర్త టైం దాటిస్తే మనం చేసి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.